నమస్కారం. వాళ్ళ ఒంగూరు మండలంలో ఉప్పలపాడు అనే గ్రామంలో సైదుల్ అనే వ్యక్తి ఒక ఫార్మరు. ఆయన రాత్రికి రాత్రి 6 ఎకరాలలో కౌలుకు తీసుకొని వేరుశనగను పండిస్తుంటే రాత్రి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ పండించినటువంటి వేరుశనగను ఒక చోట చేర్చి దాన్ని మిషన్ లేసి పల్లీలు బయటికి తీసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఒక చోట చేర్చిన తర్వాత అంటే బొడ్డే అంటాం, బొడ్డే వేసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి అర్ధరాత్రి దాన్ని తగలబెట్టడం జరిగింది. ఇది అత్యంత శోచనీయమైనటువంటి విషయం. దీనికి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. సదరు వ్యక్తి జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు ఎస్ఐకి సిఐకి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరిని కూడా కేసు నమోదు చేయాలి, ఎవరిని తీసుకురాలి. మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇప్పటివరకు స్పందించలే. ఆయన కౌలుకు తీసుకొని చేస్తూ ఉన్నాడు. మరి దాదాపుగా 10 లక్షల పంట నష్టం జరిగింది. మేము వ్యక్తుల పేర్లు చెప్పట్లేదు కానీ ఆ సైదులైన వ్యక్తి మా పంట పొలంలో తగలబెట్టిన వ్యక్తులు ఫలానా వాళ్ళని చెప్పి అనుమానాస్పదంగా కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా స్థానికంగా ఉన్న పోలీస్ ఆఫీసర్కి విజ్ఞప్తి చేయడం ఏంటంటే అది ఎవరన్నా ఉండని ఎవరు కాలబెట్టినారు, కావాలని కాలబెట్టినారు, పగబట్టి నేను కాలబెట్టారు కాబట్టి వాళ్ళని వెంటనే వాళ్ళని గుర్తించి తగిన చర్య తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సిఆర్ఎఫ్ క్యాలమిటీ రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది, వెంటనే ఆ రైతు చాలా బీదవాడు, భూమి లేదు, కౌలు తీసుకొని చేస్తుంది కాబట్టి